हाई फ्रेंड्स, मी बायोडेटा क्वालिफिकेशन सर्टिफिकेट्स डायरेक्ट गा पट्टुकेलिपोते सरिपोतुंदी। చిన్న ఇంటర్వ్యూ తద్వారా 3 రోజుల్లోనే జాబ్ లో జాయిన్ అయ్యేటువంటి మంచి అవకాశాన్ని ఆచార్య ఎన్జి రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ కల్పించడం అయితే జరిగింది। కంప్యూటర్ ఆపరేటర్, యంగ్ ప్రొఫెషనల్, సీనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాల భర్తీకి ఆచార్య ఎన్జి రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ నోటిఫికేషన్ రిలీజ్ అయిందన్నమాట। అలానే రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ పోస్టులను కూడా వివిధ జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ అనేటువంటివి రిలీజ్ చేయడం అయితే జరిగింది। ఆల్రెడీ గుంటూరు, నెల్లూరు జిల్లాలలో నోటిఫికేషన్స్ రిలీజ్ అయినటువంటి సంగతి అందరికీ తెలిసినటువంటిదే। ఆఖరి తేదీ అనేటువంటిది ఆగస్టు 28గా ప్రకటించబడిందండి, అంటే రేపేనన్నమాట। చాలామంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుని ఉన్నారు, మరి చాలామంది దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది। సో ఎవరైతే దరఖాస్తు చేసుకోలేదో వెంటనే దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నించండి। ఆగస్టు 28 చివరి తేదీ అని చెప్పి ప్రకటించబడిందన్నమాట। సో ఫ్రెండ్స్, మిగతా జిల్లాల అంగన్వాడీ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేటువంటివి రానున్నాయండి। కామెంట్ సెక్షన్లో మీ యొక్క జిల్లాకు సంబంధించినటువంటి పేరును కామెంట్ చేయండి। వెంటనే అంటే అంగన్వాడీ నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ అయినటువంటి వెంటనే మేము మీకు అందించడానికి ప్రయత్నిస్తాం। ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు గమనిద్దామండి। కంప్యూటర్ ఆపరేటర్ ఒక పోస్ట్ అయితే ఉందన్నమాట। 11 నెలల కాల వ్యవధి వరకు ఈ పోస్టును వీరు భర్తీ చేస్తున్నారు। బేసిక్ డిగ్రీ అంటే ఏదైనా కానీ డిగ్రీ అనేటువంటిది పాస్ అయినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు। కంప్యూటర్ అప్లికేషన్ నందు డిప్లొమా అనేటువంటిది పూర్తి చేసి ఉండాలండి। దాంతోపాటుగా సర్వర్ మరియు డేటాబేస్ మేనేజ్మెంట్ నందు సామర్థ్యం కలిగి ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట। మినిమం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఈ యొక్క సర్వర్ మరియు డేటాబేస్ మేనేజ్మెంట్ నందు కలిగి ఉన్నటువంటి అభ్యర్థులకైనట్లయితే ప్రిఫరెన్స్ అనేటువంటిది ఇవ్వబడతారు। ఇన్ కేస్ లేనటువంటి అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అన్నమాట। వయసు అనేటువంటిది పురుష అభ్యర్థులకైనట్లయితే 40 సంవత్సరాలు, స్త్రీ అభ్యర్థులకైనట్లయితే 45 సంవత్సరాలు మించి ఉండరాదండి। 20,000 వరకు శాలరీ అనేటువంటిది పొందుతారు। 27/8/2020 అంటే ఆగస్టు 27 ఈరోజేనా అనమాట ఇంటర్వ్యూ అనేటువంటిది। ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ యొక్క పోస్ట్కు ఇంటర్వ్యూకి అటెండ్ కాగలరు। మరి యంగ్ ప్రొఫెషనల్ ఒక పోస్ట్ అయితే ఖాళీగా కలదు। వీరికి సంబంధించి మార్చి 2021 వరకు ఈ యొక్క కాల వ్యవధి అనేటువంటిది ఉంటుందన్నమాట, అంటే వీరి యొక్క కాంట్రాక్ట్ పీరియడ్ అనేటువంటిది। గ్రాడ్యుయేట్ అనేటువంటిది లైఫ్ సైన్స్ విభాగం నందు పూర్తి చేసి ఉండాలి। సో ప్రిఫరబ్లీ అగ్రికల్చర్ సంబంధించి లేదా అగ్రికల్చర్ విభాగంలో డిప్లొమా పూర్తయినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అన్నమాట। వీరికి కూడా 40 సంవత్సరాలు 45 సంవత్సరాల ఏజ్ అనేటువంటిది మించి ఉండరాదు। 15,000 వరకు శాలరీ అనేటువంటిది వీరు పొందుతారండి। 31/8 అంటే ఆగస్టు 31 వీరి యొక్క ఇంటర్వ్యూ తేదీ గమనించగలరు। తర్వాత సీనియర్ రీసెర్చ్ ఫెలో ఒక పోస్ట్ అయితే ఖాళీగా కలదు। వీరికి కూడా మార్చి 2021 వరకు కాంట్రాక్ట్ పీరియడ్ అనేటువంటిది ఉంటుందన్నమాట। సో క్వాలిఫికేషన్స్ గమనించినట్లయితే మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలన్నమాట అగ్రికల్చర్ విభాగంలో, అలానే ఎంఎస్సి జువాలజీ కానీ ఎంటమాలజీ కానీ లైఫ్ సైన్సెస్ విభాగంలో పూర్తయినటువంటి ఎంఎస్సి పూర్తయినటువంటి అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు। సో వీరికైనట్లయితే పురుష అభ్యర్థులకు 35 సంవత్సరాలు, అలానే స్త్రీ అభ్యర్థులకైనట్లయితే 40 సంవత్సరాలు దాటి ఉండరాదన్నమాట వయసు అనేటువంటిది। 31,000 వరకు మరియు హౌస్ రెంట్ అలవెన్సెస్ కూడా వీరు పొందుతారండి। 31/31 వీరి యొక్క ఇంటర్వ్యూ డేట్ అనేటువంటిది జాగ్రత్తగా గమనించగలరు। వీరికి సంబంధించి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో వారందరూ ఈ యొక్క బయోడేటా ఫామ్ మరియు క్వాలిఫికేషన్స్ సంబంధించినటువంటి జెరాక్స్ కాపీస్ అనేటువంటివి క్యారీ చేసి ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుందన్నమాట। సో ఇదండి ఆచార్య ఎన్జి రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అనేటువంటివి। ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు।